హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో మనకి దేవీ శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, అలానే ఈరోజు పెట్టవలసిన నైవేద్యం, ఈరోజు చేయవలసిన దానములు, ఈరోజు చేయవలసిన పూజా సమయాలు, ఈరోజు పూజా ఫలితం, ఏ పూలతో అర్చించాలి, ఇలా అన్ని వివరాలు మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. మనకి 2022 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. మరి ఇందులో 6వ రోజు ఏ తేదీన వచ్చింది అనే విషయానికి వస్తే, 6వ రోజు అక్టోబర్ 1వ తేదీన మనకి రావడం జరిగిందండి. ఈ అక్టోబర్ 1వ తేదీన అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవిగాను శ్రీ మహాలక్ష్మి దేవి అవతారాలలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజించుకునే వాళ్ళకి పెట్టవలసిన నైవేద్యం క్షీరాన్నము లేదా పూర్ణంతో చేసిన బూరెలండి. కాత్యాయని దేవి అవతారంలో పూజించుకునే వాళ్ళు కేసరిని మనం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారి రంగు చీరను కడతారు. ఈ సంపంగి, తామర, తెల్ల కలువలతో అమ్మవారిని పూలతో అర్చిస్తారండి. ఈరోజు మనం పూజ చేసుకోవాల్సిన సమయాలు అక్టోబర్ 1వ తేదీన శనివారం ఉదయం 5:09 నుంచి 8:59 మధ్యలో మనము పూజ అనేది చేసుకోవాలండి. 8:59 తర్వాత మనకి రాహుకాలం అనేది ఉంటుందండి. తర్వాత పూజ చేసుకునే వాళ్ళు రాహుకాలం అయిన తర్వాత కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మరలా సాయంత్రం పూజా సమయం చూసుకున్నట్లయితే 5:03 నుంచి 6:39 మధ్యలో మనము పూజ అనేది చేసుకోవాలండి. అంటే ప్రదోష కాలంలో మనం పూజ అనేది చేసుకోవాలి. మనము ఈరోజు శ్రీ మహాలక్ష్మీ దేవి స్తుతి కానివ్వండి లేదా మహాలక్ష్మి అష్టకము లేదా మహాలక్ష్మి అష్టోత్తర శతనామవళి అనేది ఖచ్చితంగా మీరు పఠించాలి అండి. అక్టోబర్ 1వ తేదీన పంచాంగం విషయాలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి షష్ఠీ తిథి అనేది ఉంటుందండి. షష్ఠీ తిథి వచ్చేసి సెప్టెంబర్ 30వ తేదీన శుక్రవారం రాత్రి 10:44 నుంచి అక్టోబర్ 1వ తేదీన శనివారం రాత్రి 8:42 వరకు మనకి షష్ఠీ తిథి అనేది ఉంటుందండి. తర్వాత మనకి జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనేది మనకి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు మనకి రాహుకాలం చూసుకున్నట్లయితే 9:07 నుంచి 10:36 వరకు మనకి ఉంటుంది. తర్వాత యమగండం మధ్యాహ్నం 1:34 నుంచి 3:03 వరకు మనకి యమగండం ఉందండి. ఈరోజు శుభ సమయాలు చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి 12:29 వ్యవధి మనకి చాలా బాగుందండి. చాలా వరకు ఈ సమయంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఓకే అండి, నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.